క్షీణింపచేయు ఆత్మను పొందకపోతే జీవాత్మ క్షీణిస్తుందా? జీవింపచేసే ఆత్మను పొందకపోతే జీవాత్మ క్షీణిస్తుందా? అసలు మనలోనికి జీవాత్మ ఎలా ప్రవేశపెట్టబడింది అని మనం ఆలోచన చేస్తే, ఆది కాండము 2:7 వ్రాయబడిన మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ ఆయను. నరుల్లో ఏముందమ్మా? జీవాత్మ. ఎలా? ఆయన ఊదగా. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి ఆ నరుని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు, దేవుడే నరునికి అనుగ్రహించినది జీవాత్మ. ఈ జీవాత్మ క్షీణిస్తుందా? క్షీణిస్తుంది. ఎప్పుడో తెలుసా? అనుగ్రహించిన దేవునికి వ్యతిరేకంగా మారినప్పుడు నరుడు. దేవుడు జీవాత్మను అనుగ్రహించగా నరుడు జీవాత్మయుడు గనక, ఈ నరుడు మరలా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటుంటే గనక, పోరాడుతుంటే గనక, నరుల్లోని జీవాత్మ క్షీణించిపోతుంది. ఎందుకు క్షీణించిపోతుందంటే, జీవాత్మను కలిగిన ఈ నరుడు బ్రతకాలంటే పరమాత్మ వలనే సాధ్యం. అది ఆయన మనస్సంతా కూడా మన మీద పెట్టుకుంటున్నాడు కనుక మనం జీవిస్తున్నాం. ఒకవేళ పెట్టుకోలేదనుకోండి, మనం నాశనం అయిపోతాం. యోబు గ్రంథం ఒక మంచి మాట చూద్దాం. యోబు గ్రంథం 34:14 ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయి పోవుదురు. చూడండి, అంటే జీవాత్మను గ్రహించింది మొదలు దేవుని మనస్సంతా. బైబిల్ ఇది ఉందా? మరే జీవాత్మను అనుగ్రహించిన దేవుని మనస్సంతా జీవాత్మను పొందుకున్న నరుని మీదే ఉన్నది. ఒకవేళ అలా లేదనుకోండి, నరుడు వెంటనే ఏమైపోతాడు? మళ్ళీ మట్టి అయిపోతాడు, ధూళైపోతాడు. కాబట్టి దేవుని మనసంతా నరుని మీద ఉన్నది. జీవాత్మను అనుగ్రహించింది నరునికి దేవుడే. ఎప్పుడు ఆయన మనస్సు త్రిప్పుకుంటారు మన మీద నుంచి అంటే, ఆయనతో పోరాడేటప్పుడు, ఆయనతో కలుసున్నప్పుడు, ఆయన చెప్పినట్టుగా జీవించినప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటారు. ఆయన మనల్ని కాపాడుతుంటారు. ఎప్పుడైతే మనం ఆయనకు వ్యతిరేకంగా నడుచుకుంటామో, విరోధులం అవుతామో, అప్పుడు జీవాత్మ క్షీణించిపోతుంది. యెషయా గ్రంథము 57:16 నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరుడు క్షీణించిపోతారు. చూసారా? ఎప్పుడమ్మా? దేవుడు నిత్యము పోరాడేవాడు కాడు. మనం పొరపాటు చేసినప్పుడు ఆయనకు నచ్చం, మనం అప్పుడు విడిచిపెడతారు ఆయన. లేదు, మనల్ని శాశ్వతంగా విడిచిపెట్టాలనుకుంటే మనం క్షీణించిపోతాం, ఆత్మ నశించిపోతుంది. అదే చెప్తున్నారు ఆయన, నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. నేను పుట్టించిన నరులు ఏమైపోతారు? నేను కాపాడితేనే రక్షించబడతారు, నేను కాదనుకుంటే క్షీణిస్తారు. అది దేవుడు చెప్పేది ఇక్కడ. జీవాత్మను అనుగ్రహించిన తర్వాత ఆయన కావాలనుకుంటేనే మనం
జీవంతో ఉంటాం, కాదనుకుంటే క్షీణించిపోతాం. అంటే ఇప్పుడు జీవిస్తున్నాం కదా మనం, ఆయన మనల్ని కావాలనుకుంటున్నాడా కాదనుకుంటున్నాడా? కావాలనుకుంటున్నారు ఆయన మనల్ని. ఆ జ్ఞానం మనకు లేకపోయింది, దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాం, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటాం. ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళి ఏం సాధిస్తాం? జీవాత్మ క్షీణించిపోతుంది. జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఆయన కృప తోడుంటేనే. పౌలు గారు, బర్నబా గారు చాలా ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. అలాంటి ఒక ప్రదేశానికి వెళ్ళి వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ కుంటివాడిని నిలబెడతారు, యేసుక్రీస్తు నామంలో స్వస్థపరుస్తారు. వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరూ, అసలు మనం ఎవరెవరినో కొలుస్తున్నాం కదా, వాళ్ళు వీళ్ళే దేవతలు మనుష్య రూపంలో వచ్చేసారని చెప్పేసి వాళ్ళని పూజించడం మొదలెడతారు. అప్పుడు పౌలు గారు ఏం చెప్తారంటే, బట్టలు దించుకుని చెప్తున్న మాట చాలా అద్భుతంగా ఉంటుంది. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకుని సమూహంలోనికి చొరబడి, హయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. అనవసరమైన దాంట్లో ఉండకండి. మీరు జీవాత్మ క్షీణించిపోద్ది, ఆయనకి వ్యతిరేకమైన దాంట్లో వెళ్ళకండి. పొరపాటునండి, ఆయనకి ఏదైనా ఈ వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తే ఏమవుతుందండి అని మీరు నన్ను అడిగితే ఈ పాఠం సమాధానం చెప్తుంది. చెప్పండి, మీ జీవాత్మ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనమాట. అప్పుడప్పుడు టైం బాంబ్ సెట్ చేసిన తర్వాత టైం చెప్తుంటుంది, అది ఎప్పుడు పేలిపోతానో తెలుసు అన్నట్టు. అలాగే మనం కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామంటే మనకి కూడా టైం స్టార్ట్ అయిపోయింది, ఏదో క్షణంలో నాశనానికి వెళ్ళిపోతాం. అంత జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. చూడండి ఇంకేం చెబుతున్నారు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు తిరగాలని సువార్త ప్రకటిస్తున్నాం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడవనిచ్చారు, అయినను ఆయన ఆకాశమును వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయం నింపుచు, మేలు చేయటం చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. చూసారా, చాలండి, బిగ్గరగా చెబుతున్నారట. ఆయన మీకు మేలు చేస్తూనే ఉన్నారు, ఆయన మీకు మేలు చేస్తున్నారు కనుకే, మీకు ఆహారం ఇస్తున్నారు కనుకే, ఋతువులు పంపుతున్నారు కనుకే, ఊపిరిని దయచేస్తున్నారు కనుకే మీరు జీవిస్తున్నారు. కానీ మీరు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. మీ మనస్సులు మారి హృదయం త్రిప్పుకుని రండి, నిజమైన దేవుని వద్దకంటున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అలా రాకపోతే ఏమవుతుందంటే నశించిపోతారు నరులు. నరులు ఏమవుతారమ్మా? నశించిపోతారు. దేవుడు అంటే తెలియకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మరణించిన తర్వాత ఏమైపోతారు చెప్పండి? దేవుడు అంటే తెలియని వాడు దేవుని తెలుసుకోలేక యవ్వన వయసులో మరణించినా ఏమైపోతాడు చెప్పండి? ఇప్పుడు మరణించినా, అప్పుడు మరణించినా, మొత్తానికి నువ్వు ఎప్పుడు మరణించినా దేవుడు అంటే తెలియకపోతే నీ ఆత్మ నశించిపోతుంది, నీ జీవాత్మ క్షీణించిపోతుంది. చూసారా, అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే జీవింపజేసేది నేను, నువ్వు నా తట్టు తిరగాలి అంటున్నాడు ఆయన. యూదా దేశాన్ని పరిపాలించిన రాజు హిజ్కియా భక్తి కలిగిన వాడైన అయినా కూడా ఆయన పితరులు చేసిన అపరాధములను బట్టి, కొన్నిటిని పరిపూర్ణంగా తీసివేయకపోవడాన్ని బట్టి, ఇంకా కొన్ని నిలవడాన్ని బట్టి, మొత్తానికి ఆయన జీవితంలో ఆయనకు ఒక ప్రమాదం చోటు చేసుకుంటుంది. అదే అనారోగ్యం, క్యాన్సర్. క్యాన్సర్ కణితి వచ్చేస్తుంది ఆయనకి. చాలా భయంకరంగా బాధపడుతుంటాడు. చిన్న గడ్డ కింద ప్రారంభమైంది, విస్తరించిపోతూ ఉంటుంది అది. ఇక వైద్యులు అందరూ కూడా చేయి విడిచిపెట్టేశారు. గోడ తట్టు ముఖం తిప్పుకుని ఏడుస్తుంటాడు, బాధపడుతుంటాడు, ప్రార్థన చేసుకుంటుంటాడు. అలాంటి టైంలో యశ్యా గారు వచ్చి చావుకోబురు చల్లగా చెబుతాడు, ఏమన్నా తెలుసా, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నీవు చనిపోతావు. బాధ కలుగుతుంది, చల్ల వేదన చెందుతాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడు జాలిపడి క్షీణించిపోతున్న జీవాత్మను జీవింపచేయడానికి
మరలా యెషయా గారిని పంపించి తన వాక్కును వినిపిస్తారు. ఆ తర్వాత 15 సంవత్సరాల ఆయుష్ను పొందుతాడు. అప్పుడు తన బ్రతుకునంతా ఒకసారి ఆలోచించుకుంటూ ఒక అద్భుతమైన మాట చెబుతాడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూద్దామా. యూదారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చాను, నా ఆయుష్శేషము పోగొట్టుకుని ఉన్నాను. అయితే దేవుడు ఏం చేశారు? తిరిగి మరలా నాకు ఆయుష్ను దేవుడు దయచేశారు. 15వ వచనం చూడండి, నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను, ఆహా ఆయనే నెరవేర్చాను, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములను మెల్లగా నడుచుకుందును. ఇక చాలు నా బ్రతుకు, ఇక్కడి నుంచి మరింత నెమ్మది కలిగి దేవుణ్ణి నేను ఉంటాను, అయిపోయింది నా బ్రతుకు అనుకున్నాను, నా ఆత్మ క్షీణించిపోయింది అనుకున్నాను, మరలా దేవుడు నడల కృప చూపారు అని ఒక మాట అంటున్నారండి 16వ వచనంలో. ప్రభువా, వీటి వలన మనుషులు జీవిస్తున్నారు, వీటి వలన నేను ఆత్మ జీవించుచున్నది, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయ్యను, నీ ప్రేమ చేత నా ప్రాణం నాశనమైన గోతి నుంచి నువ్వు విడిపించితివి. ప్రాణం అన్న చోట ఆత్మని మనం అర్థం చేసుకోవాలి, గోతు నుంచి విడిపి నాశనమనే గోతు నుంచి విడిపించితివి, నీ వీపు వెనుకదట్టు నా పాపములని నువ్వు పారవేసితివి. ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా, మనకు తెలియని విషయం ఈయన ఆ పాటలో చెబుతున్నాడు. ఏంటంటే అసలు విషయం ఏంటంటే, నేను రోగగ్రస్తుడై ఉన్నప్పుడు యెషయా గారు వచ్చి నువ్వు చనిపోతావని చెప్పిన నాకు అర్థమైంది ఏంటంటే, నా అపరాధములను బట్టి పాపములను బట్టే నా జీవాత్మ క్షీణించిపోతుందని అర్థమైంది. కృపగల దేవుడు దయ చూపించారు, 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారు, నా రోగాన్ని నయం చేశారు. కేవలం ఆయన కృపను బట్టి, ఆయన అనుగ్రహించే ఆత్మను బట్టి నా జీవాత్మ జీవించుచున్నది అంటున్నాడు ఆయన. చూసారా, నీ ప్రేమ చేత నా ప్రాణం నాశనమైన గోతు నుంచి విడిపింపబడింది, నా పాపములు వీపు వెనకతట్టు పారేశావు. అంటే పాపాలు ఉన్నందు చేత నేనేమైపోయాను, పాపం చేసినందు ఏమైపోయాను, క్షీణించిపోతాను, పాపానికి వచ్చే జీతం మరణ, ఆత్మ క్షీణించిపోవటమే. దేవుడు మనకు అనుగ్రహించిన జీవాత్మ ఏమవుతుంది, క్షీణించిపోతుంది. పాపం చేయటం అంటే దేవునికి వ్యతిరేకంగా పోరాడటం అన్నమాట. మనం పాపం చేయటం అంటే దేవునికి వ్యతిరేకంగా పోరాడటం. మరి దేవునికి వ్యతిరేకంగా పోరాడితే మన జీవాత్మ ఏమైపోతుంది, నరులతో నేను ఎల్లప్పుడూ వాదించను, ఎందుకంటే వారు నాశనం అయిపోతారు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు నరమాతృలై ఉన్నారు, వారు అక్రమ విషయంలో తప్పిపోతున్నారు అంటున్నారు దేవుడు. జలప్రలయంలో తప్పిపోయిన నరులను చూసి చూసారా, అంటే మొత్తానికి చూడండి, ఆయన అనుగ్రహించిన జీవాత్మ ఆయనకి వ్యతిరేకంగా మనం పాపం చేయటం బట్టి ఏమైపోతుంది, వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి, వ్యతిరేకంగా నడుచుకోవడాన్ని బట్టి, వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడం బట్టి మనలో దేవుడు మనకు అనుగ్రహించిన జీవాత్మ ఏమైపోతుంది, క్షీణించిపోతుంది. అంటే ఒక విధంగా పాపం చేస్తే జీవాత్మ ఏమైపోతుంది, క్షీణించిపోతుంది. వీరికి తర్వాత భవిష్యత్తు ఉండదు. ఇక మరి మనుషులందరూ ఏం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, అంటే వారిలో ఉన్న ప్రతి జీవాత్మ ఏమైపోతుంది, క్షీణించిపోతుంది. అయితే విషయం ఏంటంటే, మరి క్షీణించిపోకుండా ఉండాలంటే ఎలాగని అడిగితే అంటున్నారు 16వ వచనంలో, ప్రభువా వీటి వలన మనుషులు జీవిస్తున్నారు అంటున్నాడు ఆయన. వీటి వలన పాపమును పరిహరించుట వలన, పాపం పరిహరింపబడాలి అంటే, పాపం పరిహరింపబడి ఇక మరలా పాపంలోనికి వెళ్లకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ కాపుదల కావాలి మనిషికి, పరిశుద్ధాత్మ కాపుదల కావాలి. యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసండి, మీరు ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మను పొందుకుందరు అంటాడు ఆయన. అంటే పాత నిబంధన కాలానికి చూడండి, బాప్తిస్మ అనేది లేదు కదా, అప్పుడు ప్రార్థించడం ద్వారా ఏం పొందుకుంటున్నారు వాళ్ళు, పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ వస్తే ఏమవుతుంది, క్షీణించిపోతున్న ఆత్మ బలపరచబడుతుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారు, పాపాలను దేవుడు క్షమించిన తర్వాత, మరలా మనం పాపంలోనికి వెళ్ళిపోకుండా ఉండడానికి కాపుదలగా ఆయన మనలోనికి వస్తారు కాపాడడానికి. చూడండి ఆయన చేసిన ప్రార్థన 38వ అధ్యాయము
యెషయా గారు వచ్చి హెచ్చరించిన తర్వాత చేస్తున్న ప్రార్థన మూడవ వచనం, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకున్న హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. కన్నీళ్లు విడిచుచు దేవుణ్ణి ప్రార్థించారు. యెహోవాకు యెషయాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితృడైన దావీదునకు దేవుడిని యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యం నీకు ఇచ్చేదను. చూసారా, శత్రువుల చేతుల నుంచి కూడా నిన్ను విడిపిస్తాను అంటున్నాడు అన్నమాట ఆయన. అప్పటికి శారీరకంగా శత్రువు అష్షూరు రాజైన సన్హరీబు, ఆత్మ విషయంలో శత్రువు సాతాను, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనందరికీ శత్రువు ఎవరు? సాతాను. అష్షూరు రాజైన సన్హరీబు వస్తే యూదాదేశాన్ని నాశనం చేస్తాడు, సాతాను వస్తే ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాడు. ప్రార్థించాడు ఉపవాసంతో, అష్షూరు రాజు దండుపేటలోనికి దేవదూత వచ్చి 185,000 మంది సైనికులను నాశనం చేయగా హిజ్కియా గారికి విజయం వచ్చింది. మంచిది. మరి హిజ్కియా గారు జీవితంలోనికి సాతాను ప్రవేశపెట్టిన ఆ పాపానికి తగిన రోగం ఉందే, అది ఆత్మను క్షీణింపజేస్తుంది. ఇప్పుడు ఎలా మరి? ప్రార్థించగా పరిశుద్ధాత్మ దేవుని పంపుతున్నారు ఆయనలోనికి, తద్వారా మరల క్షీణించిపోతున్న జీవాత్మ ఏమవుతుంది? మరల జీవిస్తుంది. క్షీణించిపోతున్న జీవాత్మ జీవింపచేయు ఆత్మ ద్వారా జీవిస్తుంది. దేవుని నుంచి పొందుకున్న జీవాత్మ ఖచ్చితంగా ఈ పాపలోకంలో పాపం బారిన పడి క్షీణిస్తుంది. దేవుని ఊదగా, దేవుడు మనల్ని ఏం చేశారమ్మా, ఊదగా మనలోనికి వచ్చిన జీవాత్మ ఏమైపోతుంది? ఈ పాపంలో పడినందు చేత క్షీణించిపోతుంది. అయితే ఆ జీవాత్మ జీవించాలంటే మనల్ని జీవింపచేసే ఆత్మ మనలోనికి రావాలి. యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని విడిచి వెళ్ళిపోతూ ఒక పని చేస్తారు. ఏంటంటే యోహాను సువార్త 20:22 చదువుదాం. యోహాను సువార్త 20:22 చూసారు, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఎంత బాగుందో చూడండి. మీరేం పొందాలి ఇప్పుడు? పొందడానికి ఏం చేశాడమ్మా ఆయన? ఊదాడు. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు ఆయన? శిష్యుల్లో ఒకరైన పేతురు గారు చెప్తున్నారు చూడండి, అపోస్తల కార్యములు 2:38, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. ఎందుకండి ఆయన ఉండాలా మనలో? ఆయన ఉండాలి. ఆయన ఉండకపోతే ఏమవుతుందో తెలుసా? నీ జీవాత్మ క్షీణించిపోతుంది. నువ్వు పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుతావు? బాప్తిసం పొందడం ద్వారా పొందుతావు. ఎందుకని ఆయన ఎలా ఉన్నాడు? క్షీణించిపోతున్నాడా? నీ ఆత్మ క్షీణించిపోకుండా ఆయన కాపాడుతున్నాడా, లేకపోతే ఈయనే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడా? ఆయన నిలుపుకోవాలి నీలో. ఈ శిష్యులందరూ యేసుక్రీస్తు వారు ఊదగా వారి బ్రతుకులు కల్మషంలో అన్నీ కూడా తొలగిపోయినాయి. అప్పుడు వీరు ఏం పొందారు? అగ్నినాలుకలుగా విభాగింపబడిన ఆత్మను పొంది ఉన్నారు. అపోస్తలుల కార్యములు 2:00 అందరూ ఒకచోట కూడుకున్నారు పంతకొస్తు పండుగ దినాన్న. 2 అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం ఉండి అకస్మాత్తుగా వారు కూర్చుండి అన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో జీవితాలు చేంజ్ అయిపోయి అప్పటి వరకు భయకంపితులై తాము కూడా నశించిపోయే స్థితికి దిగజారిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఊది బలపరిచి స్థిరపరచగా పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి రాగా ధైర్యంతో వాక్యాన్ని బోధించేవారుగా మారిపోయారు. ఇప్పుడు నీలో ఏదైనా భయం ఉండొచ్చు, నీలో ఏదైనా బెదిరుండొచ్చు, ఏదైనా లోక సంబంధమైన ఆలోచనలతో సతమతమవుతుంటే నీ ఆత్మ క్షీణించిపోతూ ఉండొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను మరలా ధైర్యపరచడానికి ఆత్మ దేవుడు నీలోనికి రావాలి, నిన్ను ధైర్యపరచాలి.
పాపం నుంచి, లోకం నుంచి, తీర్పు నుంచి నేను వేరు చేయడానికి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో మనకు అనుగ్రహించాలి. దేవుడు ఓదగా ఆదాము జీవాత్మ అయ్యాడు, క్రీస్తు ఓదగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చూసారా, ఓదగా. ఇప్పుడు మనల్ని కూడా ఊదినవాడే ఆయన, ఆయనలో నుండి మనము కూడా జీవాన్ని పొందుకుంటున్నాం ప్రేమైన వాళ్ళ. అందుకే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంత చక్కని మాటను రాయించారు. 8వ అధ్యాయం 11వ వచనం, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో అప్పుడు నివసించిన ఎడల, పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. తన ఆత్మ ద్వారా మిమ్మల్ని కూడా జీవింపజేస్తాడు, మీ ఆత్మను జీవింపజేస్తాడు, మీ శరీరాలను కూడా జీవింపజేస్తాడు. మృతమైపోబోతున్న మీ జీవాత్మ కానీ మీ శరీరములు కానీ పరిశుద్ధాత్మ ద్వారా జీవింపబోతున్నాయన్న సంగతి తెలుసా మనకి? ఆ పరిశుద్ధాత్మ విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నాం మనం ఈరోజు, నిర్లక్ష్యంగా ఉన్నాం. బాప్తిజం పొందిన తర్వాత వరముగా ఆయన పొందుకున్నా, ఎన్నో మారులని గద్దిస్తున్నా, అక్కర్లేని విషయాల్లో తలదూర్చి ఆత్మను క్షీణింపజేసుకుంటున్నాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పని చేయకుండా అడ్డుపడుతున్నాం మనం. అలా ఉండకూడదు, అలా ఉంటే నష్టపోతాం ప్రేమిన వరలరా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి లోకంలో మనం ఎలా బ్రతకాలో ఆయన నేర్పుతుంటారు కదా, ఆయనకు ఆయన్ని ఆటంకపరుచుకుంటామా? దేవునికి వ్యతిరేకంగా పోరాడదామా? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు పరిశుద్ధాత్మ దేవుడు, ఎల్లప్పుడూ వాదించడు. వాదిస్తే నాశనం అయిపోతాం. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, ఏమీ తెలియని వారు ఉన్నారు. ఇప్పుడు కూడా మనం అలాగే ఉందామా? నావాహు జలప్రలయంలో ఉన్నారు వాళ్ళు, అలాగా ఆత్మకు వ్యతిరేకమైన కార్యాలు చేసి నశించిపోయారు. జీవాత్మ క్షీణించిపోయింది, శరీరాలు నాశనం అయిపోయినాయి. మరి బ్రతకాలంటే పరిశుద్ధాత్మతోనే సాధ్యం ప్రేమైన వరలరా. జీవింపజేయు ఆత్మను పొందకపోతే నీ జీవాత్మ క్షీణిస్తుందా చెప్పండి? తప్పక క్షీణిస్తుంది. మరి జీవింపజేయు ఆత్మను పొందిన నీవు ఎలా జీవించుచున్నావు? ఆత్మ సంబంధంగానా కాదా? ఆత్మ సంబంధంగానా, శరీర సంబంధంగానా? ఎప్పుడు కూడా మనలో ఒక పోరాటం ఉంటూనే ఉంటుంది. లోకంలో ఉన్నవాడు మనతో పోరాడి మనల్ని లోకంలోని తీసుకెళ్దామని పోరాటం చేస్తుంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకంలోనికి మనం వెళ్ళిపోకుండా పోరాటం చేస్తుంటాడు. ఈ పోరాటాల నడుమ మీరు ఎవరినైతే ఇష్టపడతారో, ఎవరికైతే మీ జీవితాన్ని సమర్పిస్తారో వారే విజయం సాధిస్తారు మీ జీవితంలో. మీరు లోకానికి అప్పగించుకుంటారా, సాతాను విజయం సాధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని మీద, ఆయన వెళ్ళిపోతాడు, అప్పుడు జీవాత్మ క్షీణించిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని పక్షంగా ఆత్మకార్యాలను జరిగించడానికి మీరు ఉంటారా? అయితే నీలో ఉన్న, నిన్ను ప్రేరేపిస్తున్న దుష్టుని ఆత్మ క్షీణించిపోతుంది. మీ జీవాత్మ దేవుని జీవింపచేయు ఆత్మను బట్టి జీవించేదిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి మన బ్రతుకులు ఈ సత్యాన్ని గ్రహించి. మనలోని ఆయన ఊదగా ఏర్పడుతున్న ఈ జీవాత్మను క్షీణించిపోకుండా జీవింపచేయు ఆయన ఆత్మను బట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఆత్మకే ఉంది జీవాత్మను క్షీణించిపోకుండా కాపాడే ఒక శక్తి. మరలా ఉందామా? ఆత్మకు అవకాశం ఇద్దామా? మన జీవితాల్లో దేవా నీవే యజమానిగా ఉండి మమ్మల్ని ఇష్టానుసారంగా నడిపించవయ్యని వేడుకుందామా? ప్రార్థన చేసుకుందాం. కలిగిన మా తన తండ్రి, మా దేవ, మా ప్రభువ, మా రాజా, మీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్నం కూడా మూడు జ్ఞాపకం.